తేజగాడు నన్ను పక్కన పడుకోమని అడిగాడు తెలుసా ఒకసారి కిరణ్? నిజం, ఈ విషయం ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. ఎప్పుడు కిరణ్? ఆడి పెళ్లికి వెళ్ళినప్పుడు. ఎవరి పెళ్లికి వెళ్ళినప్పుడు? ఆడి పెళ్లికి వెళ్ళినప్పుడు. తేజ పెళ్లికి వచ్చినప్పుడు? ఆడి పెళ్లికి వెళ్ళి ఇంట్లో ఉన్నాను కదా. ఏ, నాకు సరిగ్గా చెప్తే అర్థం కావట్లేదు. పెళ్ళికి వెళ్ళి, వాడి పెళ్ళికి మరి 3 రోజులు ముందు వెళ్ళానా? అప్పుడు ఓకే. అదే నాకు, నా కొడుకున్నాడు, నా కొడుకు నేను ఉన్నాం. ఓకే. ఎప్పుడు రంగబాబు ఇంటికి వెళ్ళినప్పుడా? రంగబాబు ఇంట్లో ఉన్నప్పుడు. రంగబాబు ఇంట్లో ఉన్నప్పుడు, అది అక్కడ ఉంది కదా, ఇక్కడ పెళ్ళి పోయి ఉంటారు దాన్ని. చెప్పు తీసుకొని కొడతాను. నువ్వు నాతో పడుకుంటావా, నాకు ఇస్తావా అని చెప్పు తీసుకుని కొడుతాను. అదవ నీ కంటి కలక కనబడుతున్నాను రా. నేను నీకు వాయు వర్షలు లేవా? నా కొడుకు అంత కొడుకున్నాడు. నా కొడుకుతో పాటు కొడుకుతో సమానం తమ్ముడు అంటే అలా కలగడానికి నోటి వస్తుందిరా. నేనేదో పెళ్లికి బాబాయ్ పిలిచాడని ఒక ఇంత ఆడపిల్లకి ఒక అక్కగా వచ్చాను. ఇది నాకేదో ఇచ్చేస్తారని కాదు, అంతే కదా. ఈ విషయం బాబాయ్కి చెప్పినంటే నీకు ముందు పడతాయి. ఎవరైతే అమ్మేస్తా అమ్మాయి తెలిస్తే పిల్లలు ఇది అయిపోతా అంటే ఆ బుద్ధి కిరణ్ ఎవరికి చెప్పలేక అడిగాడని ఎవరితో అనుకు నీ పిల్లల మీద ఒట్టు అలాగనేసరికి నేను అనుకున్నాను. నా పిల్లలకి నేను చేసిన తప్పు అయితే నా పిల్లలకి ఏం అవ్వకూడదు. నా పిల్లలు ఒట్టి తీసి కట్టు మీద పెట్టేశాడు, అందుకే నీకు చెప్పాను. నేను నిద్దట్లో వచ్చి నా పక్కన పడుకున్నాను తెలిసాడు. ఎవరు? తెజగాడు. నేను అంటే ఆ గదిలో, ఆ గదిలోని బాబాయ్ పిన్ని కొందన అందరూ పడుకున్నారు ఆ గదిలో. నేను, తేజ, సాత్విక్ గారు, తేజ గారు మంచం మీద పడుకున్నాడు. నేను బాబుని వేసుకుని కింద పరుపు వేసుకుని పడుకున్నా తేజ గదిలో. అడగగానే నేను గచరిశాను. గచరిసిన తర్వాత బాబు నేను పడుకుంటూ వచ్చిన పక్కన పడుకున్నాడు. మామూలుగా తమ్ముడే కదా క్యాజువల్ గా, అంటే మా వంశీయులకు బాగా నాకు అలాగే కదా. పోన్లే కదా, చిన్నపిల్లడు తెలిసి తెలియక అలా అడిగాడు పోనీ అని. నేను పోని తప్పుగా పోనీ తమ్ముడే కదా అని చెప్పి ఊరుకున్నాను. కాలు చేతులు మీద వేసాడు, నువ్వు మధ్యాహ్నం ఇక్కడ నుంచి లేచి మీద పైకి వెళ్ళి పడుకో, నేను పైకి వెళ్ళి పడుకోమంటాను అంటే వద్దు వద్దు కిరణ్, నేను పడుకోని పడుకోని చెప్పి పైకి వెళ్ళిపోయాడు. నన్ను చెయ్యి, నన్ను మీద చేతులు టచింగ్ కూడా చేసాడు అది. కానీ విషయం తెలియదు, విషయం నాకు గడికి తప్ప ఎవరికి, నాకు తేజగడికి తప్ప విషయం ఇంకెవరికి తెలియదు. ఏం చెప్పుకునే విషయం చెప్పేది? ఇలాంటివి ఏం చెప్పుకుంటాం? హార్ట్ బ్రేక్ అవుతుంది, రోజు రోజుకి బ్రేక్ అయిపోతుంది. నేను బలవంతం చెయ్యబోయాడు కూడా యాక్చువల్ గా తెలిసేవాడు. నేను ఏంటి, నేను బలవంతం చెయ్యబోయాడు పడుకునే పక్కన పక్కన పడుకుని చెప్పి బలవంతం చేయబోతే గమ్మున నెట్టేసి నువ్వు ముందు పైకి వెళ్ళి పడుకోరా తేజ. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. పెళ్లి పెట్టుకుని ఏంటి ఎలగేసి నీకు అంత ఎక్కువైపోతుంది అంటే అట్రాక్షన్. ఒరే, నీకు అట్రాక్షన్ అవ్వచ్చేమో, నీకు ఇన్ఫెక్షన్ అవుతుంది. నాది ఇన్ఫెక్షన్ అట్రాక్షన్ అయ్యే వయసు కాదు నాది. నాకు పెళ్ళి అయింది, కొడుకున్నాడు. నీ నువ్వైందని నాది అలాగే అనుకుంటా చాలా రాంగ్. ఎప్పుడు నీకు ఎవరు వైఫ్ ఎవరు వస్తుందో తనే నీకు అట్రాక్షన్ అయినా, లవ్ అయినా, అఫెక్షన్ అయినా, ఏదైనా సరే ఇంకా వేరే అమ్మాయిని ఇలా వంకర టెంకర్ గా చూడడం, వంకర్టెంక రాశాలు చేయడం మానుకొని నువ్వు లైఫ్ లో బాగుంటే బాగుపడతావు, ఏదో పీకేద్దాం, మురబొడిచేద్దాం అని ఇలా ఎదవేసేస్తూ శంకనాకపోతావు అని కడుగు. నేను వార్నింగ్ ఇచ్చాను. బ్రేక్ అయిపోతుంది, రోజు రోజుకి బ్రేక్ అయిపోతుంది. అసలు ఏడాలో పిచ్చి వచ్చింది అన్న నవ్వాలంటే ఏ అర్థం కావట్లేదు బాబు. అసలు
మరి ఇప్పుడు నేను చెప్తే అర్థమైందా? ఆడికత్త అది రాసుకొని పూసుకోవడం తినడం మన దగ్గర పది పద్ధతి కప్పులు మాట్లాడటం ఏమనుకుంటున్నావు? మరి అర్థమైపోయింది, బావి వర్షాలు లేవని అర్థం. నీకు ఒక విషయం చెప్పనా, పద్మత్త తెలుసా? పద్మత్తల కొడుకులు తెలుసిద్దరు, రవిను శ్రీ మణిక, వాళ్ళ పేరేంటి? మణికాంత్, రవితేజను, మణికాంత్, లక్ష్మి అత్త కదా, ఆవిడ పేరు ఐడియా లేదు. పద్మత్త, పద్మత్త రంగబాబు వాళ్ళ చెల్లెలే పద్మత్త. ఆవిడ పేరు తెలియదు. వాళ్ళ పిల్లలు ఆవిడ వీళ్ళకి ఫస్ట్ అందరూ కలిసి ఉండేవారు, ఏ ఫంక్షన్ అటెండ్ అయ్యేవారు. అలాంటిది వీళ్ళు, వీళ్ళ క్యారెక్టర్స్, వీళ్ళ బిహేవియర్ అన్ని తెలిసిన తర్వాత మరి ఎందుకు వాళ్ళు దూరం అయిపోయారు అనుకుంటున్నావు? ఇలాంటి వాళ్ళని తెలిస్తే వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. నీకు విషయాలు ఏవి నీకు తెలియవు? తెలియవు, చాలా మందికి తెలియవు. నాకు ఈ విషయాలన్నీ నాకు చెప్పేసరికి మణికాంత్ గారు నాకు టచ్లో ఉంటాడు, బాగా మాట్లాడతాడు. నాకన్నా సేమ్ ఏజ్, కాకపోతే మణికాంత్ రమాకాంత్, మణికాంత్ కాదు రమాకాంత్, రమాకాంత్ మణికాంత్ అంట, రమాకాంత్, రమాకాంత్, ఆ రమాకాంత్ నా మీద కొంచెం పెద్దోడు. ఆయన బాగా ఆడతాడులే, నేను చిన్నప్పటి నుంచి బాగా మేమందరం కలిసి ఆడుకునే వాళ్ళు. చిన్నప్పుడు అందరం కలిసి ఉండేవాళ్ళం. ఏ ఫంక్షన్ అటెండ్ అయ్యి కాదు, ఏ ఫంక్షన్ అయినా ఆడుకుని నేను తేజ కూడా, రమాకాంత్, రవితేజ అందరం కూడా సరదాగా ఉండేవాళ్ళు సరదాగా. అప్పుడు కూడా రమాకాంత్ దగ్గర కూడా నాతో ఎర్రవేసి వేసేవాడు తేజ గారు. అంటే చిన్నపిల్లప్పుడు పట్టుకోవడం, లాగడం, పీకడం. ఆడు మొన్న ఫోన్ చేసినప్పుడు రమాకాంత్ గారు అడిగాడు, చిన్నప్పుడు కూడా నీతో ఇంత నిలగా బిహేవ్ చేశాడు, వాడు నాతో కదా ఏమన్నా అలాగే బిహేవ్ చేసేవాడు కదా, చిన్నపడే కదా, ఏదో సరదాగా అనుకుంటా కానీ మనకు మనం మెచ్చుడు కాబట్టి కొంచెం ఆలోచిస్తే తప్ప. మా చిన్నోడు కదా ఇటు తేజ గడు, మేమంటే కొంచెం పెద్ద. ఆడుకో డైలాగ్ కొట్టింది గుర్తుందా? అని చూస్తే చిన్నప్పుడు మొహం గుర్తొచ్చింది కదా, అందుకే ఏమన్నా టైప్ తయాడు అన్నమాట. ఏడు చెప్పలేండి అండి, ఏం చెప్పుకుంటానంటే చెప్పు, చెప్పుకుంటే ఏమవుద్ది? అంటి పరుగు పోద్ది. ఒక ఆడపిల్ల జీవితం నాశనం, దాంతో పాటు నా జీవితం కూడా నాశనం. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, అత్తమామలు ఉన్నారు, వాళ్ళ దగ్గర తరెత్తుకోవాలా? ఆ జీవితాన్ని నాశనం చేసుకోండి, నేను నా జీవితాన్ని నాశనం చేసుకోనా? ఇప్పుడు నువ్వనే కాదు, ఎవరైనా మా ఆయనకి విషయం చెప్పిస్తే నాకు నష్టమేం లేదు. మా ఆయనకి విషయం చెప్పి నాకు నష్టం లేదు, ఎందుకంటే నేనంటే మా ఆయనకి తెలుసు. తెలుసు, నా మీద ఒక ఎవరైనా ఎంత చేసినా కూడా నా మొగుడు నన్ను అంత అనుమానించి అని ఇలాంటి దాని అలాంటి దాని కానీ తమ్ముడు ఇది అవసరం లేదా అని అన్నాను కూడా లేదు. ఎందుకంటే నేను ఎలాంటి దాని, నా క్యారెక్టర్ అనేది, నేను ఎవరితో ఎంత క్లోజ్గా ఉంటానో, ఎంత లిమిట్స్, నేను ఎంత క్లోజ్గా ఉన్నా నా లిమిట్స్ ఎంతవరకు ఉంచుకుంటానో మీ అన్నయ్యకి అన్నీ తెలుసు నా గురించి.